ప్రతిసారి వాళ్ళ ఆడికేను గుంజుకొని ఈడికేను గుంజుకొచ్చి వీళ్ళని గుంజుకొని వచ్చి వాళ్ళని గుంజుకొని వచ్చి ఎందుకంటే ఈ మ్యాటర్ ఈడికే ఆగిపోలే కేవలం మల్కాజ్గిరికి ఆగిపోలే మ్యాటర్ జైరాబాద్కి కూడా ఉన్నది ఇది మ్యాటరు జైరాబాద్కి కూడా ఉన్నది ఎంతసేపు మేము బయటకేను గుంజుకొని వస్తాం బయటకేను గుంజుకొని వస్తాం వీళ్ళని గుంజుకొని వస్తాం వీళ్ళని చేస్తాం అని అంటే కార్యకర్తలను టిష్యూ పేపర్ లెక్క వాడుకొని వదిలేస్తుందా అని ఇలా కార్యకర్తలు అడుగుతారు ఎందుకంటే జైరాబాద్లకైనా కూడా నాకు ఎంతోమంది ఫోన్ చేశారు కార్యకర్తలు అన్న నిన్నటిదాకా మొన్నటిదాకా కొట్టుకొని పొలు పొలు తిట్టుకున్నాము ఇలా సడన్గా వచ్చి వాళ్ళకి టికెట్లు ఇస్తానని అంటే మేము వాళ్ళకి ఎట్లా పనిచేయాలన్న జైరాబాద్కి సంబంధించిన విషయం మీడియాలో వచ్చిన కథనం దిశాలను ఆంధ్ర జ్యోతులను ఎన్లనో వెలుగులను ఎన్లనో వచ్చిన కథనం ఏంటంటే ఆ నాయకుడు ఎవరైతే జైరాబాద్లో జాయిన్ అవుతుండ్రో ఆ నాయకుడు జైరాబాద్ కంటే ఎక్కువ నాందేడ్ నుంచి టికెట్ అడుగుతున్నట్టు సో లాంగ్ రన్ లాంగ్ పర్స్పెక్టివ్లో టెస్ట్ మ్యాచ్ మనం కూడా ఆడాలి కాబట్టి దానికి మెట్రిక్స్ ఏంది మెరిట్స్ ఏంది డిమెరిట్స్ ఏంది అడ్వాంటేజెస్ ఏంది డిసడ్వాంటేజెస్ ఏంది ఫీచర్స్ ఏంది అడ్వాంటేజెస్ ఏంది బెనిఫిట్స్ ఏంది దాని ఎవిడెన్సెస్ మనం చూసుకొని రాజకీయాలలో ముంగడు పోతారు అడుగులు తీసుకుంటారు దానికి ఒక టీం ఉంటుంది వాళ్ళు చేస్తారు కాకపోతే కార్యకర్తల మనోవేదన కూడా కరెక్ట్గా చూడాలి ఎందుకంటే ఒక గొప్ప ఆరోపణ ఏముందంటే జహీరాబాద్లో ఆ ఫలానా మనిషి ఎవరైతే వస్తున్నారో లేకపోతే వచ్చిండో వస్తాడో ఎంపీ ల్యాడ్ ఫండ్స్ కూడా కరెక్ట్గా వినియోగించుకొని మనిషి ఎట్లా అని చెప్పి ఒకటి అన్నారు నేను ఇక ఆ డీటెయిల్స్కి పోదలుచుకోలే ఎందుకంటే నాకు డేటా లేదు ఇవాళ సో ఇవి జస్ట్ వచ్చిన ఆరోపణలు ఆ డేటా తీసి చూడాలి ఎంపీ ల్యాడ్ ఫండ్స్ ఎంత యూజ్ చేసిండ్రు ఎక్కడెక్కడ యూజ్ చేసిండ్రు ఆబ్వియస్లీ డేటా స్క్రూటిని చేసిన తర్వాత నిజమా అబద్ధమా అన్నది ఈ ఆరోపణలు కరెక్ట్గా అవుతాయి కాకపోతే అల్టిమేట్ క్వశ్చన్ వెదర్ ఇట్ ఈస్ మల్కాజ్గిరి ఆర్ టు దట్ మ్యాటర్ జహీరాబాద్ ఏందని అంటే అసలు కార్యకర్తలు లోపమైనరా అని అనేది ఒక పెద్ద అదైపోయింది నేను ఇలా బోర్డు యూజ్ చేస్తా అని చెప్పి ఒక మిత్రుడికి చెప్పినా మా అన్నకు చెప్పినా కాకపోతే బోర్డు యూజ్ చేద్దామని అనుకుని నేను ఆగిపోతున్నా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక మెయిన్ ఇష్యూ ఏందని అంటే ఇది భారతీయ జనతా పార్టీయో లేకపోతే నేను వేరే పార్టీలో మాట్లాడతలేను బై అండ్ లార్జ్ నేను రాజకీయం గురించి మాట్లాడుతున్నా ఈ టాపిక్లో మూడు పార్టీలను మనము ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీ టికెట్లు తీసుకుంటే ఇంట్లో కొంతమంది ఉంటారు ఇంతమంది కొంతమంది ఉంటారు ఆ నలుగురు ఆ ఆరుగురు ఆ ఏడుగురు అని ఒక కొంతమంది ఉంటారు ఈ నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఎవరైతే ఉంటారో వీళ్ళ టికెట్లకు మాత్రం దోకా ఉండదు పర్మనెంట్గా వీళ్ళే ఉంటారు అది పిచ్చ క్లారిటీ ఉంటుంది వాళ్ళకు వేరే దగ్గర నియోజకవర్గాలలో ఎవడని ఎదుగుతున్నాడు అని అంటే వానికి గోటి పెడతారు సడన్గా కొన్ని తీసుకొని వస్తారు వాడ కూసోబెట్టేస్తారు ఆడ పార్టీ ఉనికిడే ఉండదు ఒక పొత్తు అని తీసుకొస్తారు ఆ పొత్తులో వాళ్ళకి టికెట్లు ఇస్తారు అసలు ఆ పార్టీకి ఇక్కడ ఉనికిడి ఉందా అని అంటే పెద్దగా ఉండకపోవచ్చు అసలు ఆ సైన్యం ఉందా రాష్ట్రంలో ఆ పార్టీకి అని అంటే అసలు సైన్యమే ఉండకపోవచ్చు సేనాధిపతి రాకపోవచ్చు సైనికుడే లేకపోవచ్చు కాకపోతే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని చెప్పి మంది సొమ్ము మంగళారం తన సొమ్ము బుధారం అనే తత్వం పార్టీలను నాశనం చేసుకుంటూ వస్తుంది కార్యకర్తలను నిరుత్సాహం వైపు నెట్టుతూ ఉంటుంది రాజకీయం అంటే గటర్ ఈ గటర్లకు మనం ఎందుకు రావాలా అని చెప్పి రాజకీయాన్ని పట్టించుకున్నాడు కార్యకర్త మానేస్తాడు హీస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టు ది పాలిటిక్స్ ఆర్ టు దట్ మ్యాటర్ టు ఎలెక్ట్ ఎన్ ఎమినెంట్ లీడర్ ఫెయిల్స్ కార్యకర్తలని అప్పుడు ఓటర్లని మనం అని తప్పు అసలు వాళ్ళని నిరుత్సాహపరిచి తలకాయ మీద 100 రూపాయలు పెడితే 5 రూపాయలకు అమ్ముడు ఓనోడిని ముంగడికి తీసుకొని వచ్చి వీడు లీడర్ అవుతాడు అని అంటే ఒక నరేటివ్ రన్ చేసి డబ్బులున్నోడు రాజకీయం చేయగలుగుతాడు అని అంటే ఇవాళ అంబానీ ప్రధానమంత్రి కావాలి కానీ ఒక ఛాయ్ వాలా నేతృత్వంలో ఇవాళ భారత్ విశ్వగురు వైపు ఎట్లా పోతున్నది డబ్బే ప్రాధాన్యం అయితే అని పదే చిత్రగుప్తు చెప్తున్నది రాజకీయం అంటే లక్షలు కావు రాజకీయం అంటే లక్షణాలు పదవుల కోసం పెదవులు మూసుకునే బాంచన్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో బానిస బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే ఇలా పట్టుకొని కూర్చుంటారు రేపు వాళ్ళ పట్టు వీక్గా అంగనే ఇంకో పట్టు కోసం వెతుకుతుంటారు ఉడుం పట్టున్న కార్యకర్తలు పార్టీకి అవసరం పదవి పట్టున్న కార్యకర్తలు అవకాశవాదులు పార్టీ హీనులైతారు ఇదే పార్టీ అయినా సరే ప్రతిసారి నాకే అవకాశం బదులు నాకిచ్చిర్రు అవకాశం ఈసారి మీకిద్దాం అవకాశం అనే గుణాత్మకమైన నాయకుడే గణాంతకంగా ఎదిగిన చరిత్ర చూసింది భారతదేశం
ఫ్రెండ్స్ సింపుల్గా ఒక లాజిక్ చెప్పాలనంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఎక్కుతానన్న ఉత్సాహం ఎక్కినాక ఉన్న ఆ ఉత్తేజం గెలిచినా అన్న ఆ తపస్సు ఆ త్యాగం వర్ణనాతీతం అరే కాకపోతే మౌంట్ ఎవరెస్ట్ మీద ఎంతసేపు ఉంటావు మళ్ళా నీ డిసెంట్ స్టార్ట్ అవుతుంది నువ్వు మౌంట్ ఎవరెస్ట్ నుంచి దిగుతున్నప్పుడు కాలు జారి డొల్లుకుంట కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంటావా లేకపోతే నీ అతి విశ్వాసంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో కాలు జారి ఏదైనా డ్యామేజ్ చేసుకుంటావా లేకుంటే ట్రైనర్ చెప్పినట్టిని అడుగులో అడిగేసి జాగ్రత్తగా దిగి నీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ఘన చరిత్ర ప్రజలకు ఒక సక్సెస్ స్టోరీ లెక్క చెప్పినోడే నాయకుడు మేనేజ్ చేసినోడు మేనేజర్ అవుతాడు కానీ నాయకుడు ఎట్లయితాడు ఇన్ఫ్లుయెన్స్ చేసినోడు నాయకుడు అవుతాడు లీడర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ మేనేజర్ నన్ను అడిగితే పార్టీల ఎంత చరిష్మా ఉన్నా ఏమున్నా కార్యకర్తనే ఇంపార్టెంటు ప్రజలతో నాయకుడితో నాయకుడు కానీ నాయకుడితో ప్రజలు ఎప్పుడు లేరు మంచి మంచోళ్ళని మంచి మంచోళ్ళని బొందబెట్టిన సంఘటన ఎన్నో చూసినాం నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఈసారి కార్యకర్తలకు పెద్దపీట వేయండి నేను డైరెక్ట్ అడుగుతున్నా భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు కరువైనరా కార్యకర్తలు లేరా కార్యకర్తలు పోటీ చేయలేరా కార్యకర్తలు నిలబడలేరా కార్యకర్తలు కాషాయ జెండాను ఎగరేయలేరా ఆ కషి కార్యకర్తలలో ఉంది కానీ నాయకత్వంలో ఎందుకు లేదు సెకండ్ లైన్ అని అనగానే టిష్యూ పేపర్కి పరిమితం అయిపోతున్న కార్యకర్తల ఆవేదన చిత్రగుప్త్ మీ ముంగడికి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఇవాళ ప్రతిసారి నేను ఈ మాట ఎందుకంటానంటే డబ్బే రాజకీయం కాదు దమ్ము రాజకీయం ధనం రాజకీయం కాదు ధైర్యం రాజకీయం దాసోహం దాసత్వం రాజకీయం కాదు ధర్మం రాజకీయం ట్యాక్స్ పేయర్ల పైసా పంచనీకే కాదు ట్యాక్స్ పేయర్ల పైసా దేశ ప్రయోజకాలకు ఉండాలి ప్రయోజనానికి ఉండాల మై ట్యాక్స్ మనీ ఈజ్ నాట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ మై ట్యాక్స్ మనీ ఈజ్ ఫర్ డెవలప్మెంట్ మే భారత్ కా ఆర్ భారత్ మేరా ఎందుకంటే మే రహూ యా నా రహూ భారత్ అప్నా దేశ్ రహనా చాయే భారత్ మాతాకి జై సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారామోని మన చిత్రగుప్త్ జై హింద్ ఫ్రెండ్స్